ఈ రోజు ఎందుకంటే ప్రధానంగా ఇయాల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య దానితో పాటు ఈ రోజు నిరుద్యోగులు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యను రెండింటిని జోడించి ఇయాల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం నిజంగా ఆహ్వానించదగ్గది ఎందుకంటే ఈ సమయంలో అట్లాంటిది అవసరం కూడా ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం సాధించుకున్నామంటే ముఖ్యంగా ప్రధాన సమస్య లోపల నియామకాలు కూడా ఒకటి ఉండడం ఎందుకంటే గత 60 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జరిగినటువంటి అనేకమైనటువంటి అన్యాయాలపై అలా పోరాటం చేసి ఈ అన్యాయం మరి వెరిఫై చేయడం కానీ వాటిని పరిష్కరించడం కానీ సీమాంధ్ర నాయకత్వంలో అది సాధ్యం కాదని భావించే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రంలో మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అయితే ఏర్పడాయి కానీ సమస్యలన్నీ కూడా అట్లనే కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఏ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చెప్పి రాష్ట్రాన్ని మనం సాధించుకున్నామో ఆ లక్ష్యాలన్నీ కూడా ఇంకా నెరవేర్చే క్రమంలోనే ఇంకా ముందుకు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు మనం ఎదుర్కొంటున్నది ఉద్యోగస్తుల విభజన అనే అంశం. ఎందుకంటే ఈ విభజన అంశం కూడా పూర్తిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ కూడా దానిలో ఇవాళ చొరవ రూపాయించినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందనేది ఇవాళ మనం గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు ఆ విభజన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టుకొని విభజన సంబంధించినటువంటి అంశాలని కూడా ఈరోజు మనకు ఏమాత్రం తెలియకుండానే ఆ అంశాన్ని రూపొందించడం మరి ఏదో మన పేరు తీసుకొని వాటిని సలహాలు సూచనలు పేరుతో తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా ఇవాళ మన యొక్క అంశాలు కానివ్వండి మన ఆకాంక్షలు కానివ్వండి విభజన ప్రక్రియలో జోడించకపోవడం ఇవాళ తెలంగాణ ఉద్యోగులు జరుగుతున్నటువంటి తీవ్రమైన నష్టం. ఎందుకంటే విభజన మార్గదర్శకాన్ని మరి రిలీజ్ చేసినప్పుడు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసి స్పందించి ఈ మార్గదర్శకాల వల్ల తెలంగాణ ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది ఇందులో మార్పులు చేయాల్సిందనే విషయంలో కూడా పట్టుబట్టి కొత్త వేరే మనం అందులో సబ్సిడీ ఇవ్వడం జరిగింది. దానిలో ప్రధానంగా ఏంటంటే స్థానికత ఆధారంగానే విభజన జరగాలనే అంశాన్ని మాత్రం ఇవాళ మనం అందులో చేర్చుకోవడం జరిగింది. దానివల్ల కొంత ఉపశమనం జరిగినప్పటికీ కూడా అందులో ఇంకా కొన్ని లోటుగులన్నీ కూడా ఆ చట్టంలో తీసుకురావడం జరిగింది. అవసరమైన రీతిలో ఆంధ్ర ఉద్యోగస్తులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో చొప్పించడానికి అనేక రకమైనటువంటి లొసుగులు కూడా అందులో చేర్చుకోవడం జరిగింది. వాటి పట్ల కూడా ఇవాళ మనం కమలనాథ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకెళ్ళాం. అటువంటి అంశాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. పూర్తిగా స్థానికత ఆధారంగానే ఇలా ఉద్యోగస్తులు విభజన జరగాలి. తెలంగాణ నీటి ఉంటే తెలంగాణకి ఇవ్వండి, ఆంధ్ర నీటి ఉంటే ఆంధ్రానికి ఇవ్వండి, అంతేగాని సీనియర్ అని జూనియర్ అని క్యాడర్ స్ట్రెంత్ అని చెప్పి అనేక రకాలుగా ఆంధ్ర ఉద్యోగస్తులను కూడా తెలంగాణ ప్రాంతంలో కొనసాగించకూడదని చెప్పి కూడా మనం స్పష్టంగా మన కమిటీ ముందు పెట్టినాం. మన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పినటువంటి కమలనాథ్ కమిటీ ఎక్కడా కూడా మన అంశాలు తీసుకున్నట్టుగా కనబడతలేదు. ఎందుకంటే ఏ అంశం అడిగినా అది నా పరిధిలో లేదు, అది కేంద్ర ప్రభుత్వం పరిధి అంటాడు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం పరిధి అంటాడు, కానీ మనం తీసుకెళ్ళినటువంటి ఏ అంశాన్ని కూడా అందులో మరి పూర్తి స్థాయిలో అమలు చేసినట్టుగా కనబడతలేదు. ఎందుకంటే మనం చూసాం అసలు మొత్తంగా ఉద్యోగస్తులు ఇవాళ రాష్ట్రంలో 450,000 మంది ఉద్యోగస్తులు ఉంటే ఇలా కేవలం 56,000 మంది ఉద్యోగస్తులను ఇవాళ మరి విభజించడానికి ఇవాళ కమలాన్ని కమిటీ ఇంత తాత్సారం చేస్తుందంటే అసలు మొత్తంగా ఉద్యోగస్తుల విభజన అంటే అసలు 10 సంవత్సరాలు పెట్టినా కూడా తీరినంత సమయం పట్టేదనేది ఇవాళ మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు 56,000 సంబంధించినటువంటి అంశం కూడా చాలా సునాయాసంగా దాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయా. ఎందుకంటే ఆల్రెడీ మనకు సంబంధించినటువంటి సర్వీస్ పర్టిలర్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, గతంలో గిరిజాని కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఉంది, 610 జీవో సంబంధించినటువంటి నివేదికలన్నీ ఉన్నాయి, గత 60 సంవత్సరాలుగా మనం చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా సాధించినటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి అలా వాటిని విభజన చేస్తే తెలంగాణ ఉద్యోగస్తులకు న్యాయం జరిగేదని చెప్పి కూడా ఇలా మనం భావించడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 610 జీవో సంబంధించినటువంటి 58,000 మంది ఎస్ఆర్ లేవని చెప్పి ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 18,000 మంది నాన్ లోకల్స్ పనిచేస్తారని చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా 76,000 మంది లెక్క తెప్పగానే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి దాని గురించి ఇలా కమలనాథ్ కమిటీ పరిశీలించకపోవడం అంటే తెలంగాణ ఉద్యోగులకు ఇలా తీవ్రమైన నష్టాన్ని ఇలా మనం చూస్తున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఇలా ఇంకా ఏంటంటే ఇలా చాలామంది కూడా ఇలా మనం చెప్పాం. ఎందుకంటే గతంలో మరి ప్రెజెంట్ ప్రకారం 20%, 30%, 40% అని చెప్పి మెరిట్ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ తీసుకొచ్చేలా మరి ఇక్కడ పెట్టినటువంటి సందర్భం ఉన్నది. వారిని కూడా ఇలా విభజన చేయాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం.
కమలాన్ కమిటీ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే 20% వచ్చిన వాళ్ళందరూ నాలుగులోకల్సే, 30% వచ్చిన వాళ్ళందరూ నాలుగులోకల్సే, ఇలా 40% వచ్చిన వాళ్ళందరూ కూడా నాలుగులోకల్సే, వాళ్ళని కూడా ఈ విభేదాంశంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కమలాన్ కమిటీకి మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆ అంశం పట్ల ఇప్పటి కూడా కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇలా పోవడానికి సిద్ధంగా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మేము నాలుగు ఇలా మెరిట్ లో వచ్చి కూడా మేము నాలుగు పనిచేసిన దుస్థితి ఏర్పడుతుంది, మాకు తక్కువ మార్కెట్లే మా ప్రాంతంలో పనిచేసుకునే అవకాశం ఉండేటువంటి ఒక ఆవేదనతో ఇలా వాళ్ళందరూ ఉద్యోగస్తులందరూ కూడా మా ప్రాంతాలకు మేము వెళుతామని చెప్పినా కూడా ఇలా వారికి ఓడి వినిపించుకునేటువంటి స్థితిలో కమలా కంపెనీ లేకపోవడం అనేది చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి. మరి వీటన్నింటి కూడా పరిగణనలో తీసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే మనం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పినాం. రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎందుకంటే ఈ అంశం అనేది మన రాష్ట్ర పరిధిలో ఉంది. కమలాన్ కమిటీ తీర్చిన తర్వాత ఈ నాన్ లోకల్స్ విషయంలో మనం ఆలోచిద్దామని చెప్పి కూడా ప్రభుత్వాలు చెప్పినప్పుడు కూడా, ఎందుకంటే ఈ విభజన జరుగుతుంది ఇంకా మాకు ఎంతకాలం పడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన ఉండడం జరుగుతాం. అందుకనే మేము ఈ కమలాన్ కమిటీతో పాటే ఈ 20%, 30%, 40% ఉన్నటువంటి నాన్ లోకల్స్ కూడా వాళ్ళ స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు పంపించాలనే డిమాండ్ ఇలా ఉద్యోగ సంఘాలకు వచ్చానని మేము చేస్తా ఉన్నాం. దాన్ని మరి ఇలా కమలాన్ కమిటీ కూడా పరిగణనలో తీసుకుని ఉద్యోగుల విభజన చేయాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా 610 జీవో అమలు విషయంలో కూడా అనేక రకాలైనటువంటి తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాలన్నీ కూడా ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చి జీవో ఉత్తర్వులు జారీ చేసింది, కానీ ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి కూడా మనకు కనబడాలి. ఇంకా అందరూ కూడా కోర్టు ఉత్తర్వులు కొద్ది రోజులు కోర్టు స్టేల ప్రకారం కంటిన్యూ. ఇలా హైకోర్టు కూడా తేల్చి చెప్పింది 610 జీవో అమలు ఖచ్చితమైనది, అది కరెక్ట్ అనే విషయం తేల్చినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా రిలీవ్ చేయకుండా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే ఉద్యోగస్తులు ఎవరు కూడా రిలీవ్ చేయలేదు. మరి ఇలా కమలాన్ కమిటీని కూడా మేము కోరుకున్నది ఒకటే, 610 సంబంధించినటువంటి వయలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఉత్తర్వులు గత ప్రభుత్వాలు జారీ చేయడం జరిగిందో, ఇలా మరి 5th 6th జోన్ కాకుండా మిగతా జోన్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి బాధ్యతలు కూడా ఇలా కమలాన్ కమిటీ చూడాలని చెప్పి కూడా మేము ఈరోజు ఉద్యోగ సంఘాల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా మనం చూస్తున్నాం ఉద్యోగులకు సంబంధించిన విభజన జరిగితే ఇలా చాలా మంది ఆశలు పెట్టుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పోస్ట్ ఖాళీగా ఏర్పడితే మాకు కొంత అవకాశాలు వస్తాయని చెప్పి కూడా చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా 107,000 పోస్ట్ ఇవాళ మన ప్రభుత్వంలో ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఇంకా దాదాపు 20,000-30,000 పోస్ట్ ఇవాళ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. 56,000 మన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, దాదాపు 10%, 20% మన వాళ్ళు ఉండదు. మిగతా అంతా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆ 10,000 కూడా మన వాళ్ళందరూ కూడా 4 ఉద్యోగులు డ్రైవర్లు చిన్న చిన్న క్యాడర్ వాళ్ళే ఉండడం జరిగింది. అంటే ఇలా హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులో పూర్తిగా సీమాదులు ఇలా కనబడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ వెళ్తే కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కింది స్థాయిలో ఖాళీలు ఏర్పడితే కొత్త రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇలా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే విభజన అంశం కనుక ముగిస్తే తప్పకుండా ఇలా 107,000 పాటు ఇంకా 20,000 పోస్టులను కూడా ఇలా మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. దాని పట్ల ఇలా మరి కమలాన్ కమిటీ మీద ఇలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మన ఉద్యోగ సంఘాల పక్షాన అనేక సందర్భాల్లో కూడా కమిటీకి సూచించినప్పటికీ కూడా ఈ విభజన అంశం అంతా కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ ఒక్క ప్రభుత్వం దానికి వెనకడు వేసినా కూడా రెండో ప్రభుత్వం ఒక్కటి ప్రభుత్వం చేపట్టేటువంటి అవకాశం లేదు. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని రీతిలో మనం ప్రయత్నించినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తే మాత్రమే విభజన అంశాన్ని ఇలా తీర్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇలా రెండు రాష్ట్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూర్చొని ఆ అంశం గురించి మాట్లాడినప్పుడే చర్చించినప్పుడే దానికి ఒక రూపం వస్తుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఈ కమిటీని వెంటనే విభజన చేసేటువంటి అంశంలో పట ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదే రీతిలో పట ఇవాళ ఉన్నటువంటి ఖాళీ మనందరం కూడా చూసాం. ఎందుకంటే సరే కొంత రాష్ట్రం వచ్చింది మన పాలన వచ్చింది అని చెప్పి మనందరం కూడా చాలా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా దాని వెనుక ఉన్నటువంటి ఆవేదన కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళే అనుభవించడం కాదు, ఇలా లేని వాళ్ళకు కూడా కొంత అవకాశాలు రావాలనేది ఇలా ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇలా నిరుద్యోగ యువత కూడా ఎందుకంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పకుండా మన కోర్టు మనకే వస్తే అనేటువంటి ఒక ఆశాభావంతో ఇలా వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. దాదాపు ఉద్యమంలో పాల్గొన్న యువకులందరూ కూడా ఇలా ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం మరి వెంటనే ఇలా 107,000 పోస్టు ఖాళీ ఉన్నాయని చెప్పి గత అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ కూడా ఇలా టీఎస్పీఎస్సీ ద్వారా మరి ఏర్పాటు చేశారు. ఆ టీఎస్పీసీ పిఎస్సీ ద్వారా మరి ఇలా ఆ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి కూడా జారీ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి నిన్న ఒక లోగోను ఆవిష్కరించే ఒబ్బెను కూడా ఓపెన్ చేసినట్టు చెప్పడం వల్ల కొంత మరి కొంత పురోగతి కనబడుతున్నప్పటికీ కూడా దాన్ని ఇంకా శీఘ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 107,000 ఇలా
జిల్లా స్థాయి పోస్టులు ఉన్నాయి, జోరా స్థాయి పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే విభజన అంశానికి సంబంధం లేనటువంటి ఏమైనా పోస్టు ఉంటే వాటి పట్ల ఇలా ప్రభుత్వం దృష్టి సారించి వాటి నోటిఫికేషన్స్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఇలా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉన్నది. మరి దాని విషయంలో కూడా మరి ప్రభుత్వం మీద అన్ని రకాలుగా కూడా మరి మనం కూడా ఉద్యోగ సంఘాల పట్ల, ఎందుకంటే మనకు చాలా పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల భారం కూడా మన ఉద్యోగస్తుల మీద పడతా ఉన్నది. ఒక్కొక్కరు ఇలా రోజు చూస్తుంటే ఇంటికి పొద్దున ఉదయం 7 గంటలకు వచ్చినటువంటి ఉద్యోగి రాత్రి 10:11 అయినా కూడా ఇంటికి పోయినటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఇలా 58 ఎంక్వైరీస్ నడుస్తూ ఉన్నాయి సిటీ లోపల క్రమబద్ధీకరణ దాళ పనుల మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే కాకుండా మిగతా జిల్లాల నుంచి కూడా మరి ఉద్యోగస్తులు తీసుకొచ్చి పనులు చేయించడం జరుగుతుంది. ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సరే మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎదుర్కొంటున్నప్పుడు కూడా దానిలో ఉన్నటువంటి సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంది. మరి అందుకనే దానికి సంబంధించినటువంటి అందరినీ ఒక దగ్గర తీర్చడం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు నింపి వాళ్ళతో సర్వీస్ తీసుకుంటే ఇవాళ 2 రకాల లాభాలు కూడా ఇవాళ ప్రభుత్వానికి వచ్చేటువంటి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ అన్ని కూడా తీర్చుకోవడానికి వరకు మరి ఇవాళ మరి దోహదపడతాయని చెప్పి కూడా ఇవాళ మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం చదువు పార్లమెంట్కి వెళ్ళాలన్న విషయంలో కూడా తప్పకుండా ఆ రోజు మనం అనుకున్నాం. ఎందుకంటే దానికి మన ప్రభుత్వాలు కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉన్నాయి, మన ఎంపీలు కూడా మనం వెంట ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి మనం ఈ సమస్య తీసుకెళ్ళినప్పుడు వారు ఒకే మాట చెప్పడం జరిగింది. ఇప్పటికే మన ఎంపీలు అందరూ కూడా పార్లమెంట్లో మాట్లాడారు, రాజ్నాథ్ సింగ్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా ఆ అంశం పట్ల ఇప్పటికే మనం చేస్తా ఉన్నాం. అవసరమైనప్పుడు అందరినీ కూడా ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఢిల్లీకి తీసుకెళ్లి కూడా మాట్లాడిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేయడం జరిగింది. ఆ అంశం పట్ల మరి 2-3 సార్లు మనం కూడా కవిత గారు కావచ్చు మిగతా ఎంపీలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ను కూడా వాళ్ళు టైం తీసుకుని కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉండడం వల్ల కొంత వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో ఉండరు, తర్వాత పోదామంటే కూడా దానిలో కొంత మనం వెనుకడు వేయడం జరిగింది. ఇక్కడ కూడా విభజన అంశం కూడా కొంత ఆల్రెడీ డిపార్ట్మెంట్లో కూడా క్యాడర్ సెంటర్ చేయడం, పబ్లికేషన్ చేయడం, కొంత విభజన చేయడం, ఆప్షన్స్ కూడా ఇవ్వడం అట్లాంటి చేయడం వల్ల కొంత పరిస్థితి జరుగుతూ ఉందని చెప్పి అనుకున్నాం. కానీ మొన్న మళ్ళీ దాన్ని అక్టోబర్ వరకు పొడిగించడం వల్ల మళ్ళీ ఉద్యోగస్తులు కూడా నిరాశలు ఏర్పడ్డాయి. మరి ఇంకా దీన్ని ఇంత పొడిగించడం వల్ల ఇంకా ఎంతకాలం పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాని గురించి ఇవాళ తప్పకుండా అక్టోబర్ నెలాఖరులోగానే విభజన చేయాలని చెప్పి ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంకా కొంచెం ముందుకు జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఉద్యోగ సంఘాల పక్షాన తీసుకుందాం. మరి అది ఏ రూపంలో ఉంటే బాగుంటుందో దాని పట్ల కూడా అన్ని ఉద్యోగ సంఘాలను కూడా మాట్లాడుకొని ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి సమస్యల మీద మరి మాట్లాడి తప్పకుండా అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. దానికి కొంత టైం బౌండ్ పెట్టి ఈ టైంలోగానే కేంద్ర ప్రభుత్వం విభజన చేసే రీతిలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మరి ఒత్తిడి ఉండాలని చెప్పి కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి రిక్రూట్మెంట్కి వచ్చాక ఇంకా చాలా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎందుకంటే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని ఇతరత్ర ప్రాజెక్ట్ అని కూడా చాలా ఫార్మసీ కంపెనీలు అని ఇటువంటివన్నీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించినటువంటి కూడా మరి తీసుకురావడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇలా చాలా ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రభుత్వం సంబంధించినటువంటి కాకుండా ఇంకా 9th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా ఇలా మరి దానిలో కూడా ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే మొత్తంగా ఆ సంస్థల్లో ఇలా మొత్తం ఆంధ్ర ఉద్యోగస్తులే పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాని ఆదిమాయిషి అంతా కూడా ఆధిపత్యం అంతా కూడా గతంలో మరి ఆంధ్ర పెట్టా ఉండడం వల్ల ఏంటంటే ఆ కంపెనీలలో పబ్లిక్ అండర్టేకింగ్స్ మొత్తం రిక్రూట్మెంట్స్ అని కూడా ఆంధ్రలో చేయడం జరిగింది. మరి దానిలో మనం 40-58 కాకుండా ఎట్లాగో 2 సంవత్సరాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడతాయి, కాబట్టి ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉండే విధంగా మరి విభజన అంశాన్ని కూడా చేపట్టేటట్టుగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడిస్తాం. ఎందుకంటే ఇప్పటికీ ఆ శీలాబీడే కమిటీ కూడా దానిలో కొంత పనిచేస్తూ ఉన్నది. చాలా దాని ఆస్తుల విషయంలో మాత్రమే శీలాబీడే పనిచేస్తామని చెప్పింది. కాబట్టి ఉద్యోగులకు సంబంధించిన విభజన విషయంలో కూడా కమలాన్ కంపెనీ నియామకాలే దాని యొక్క నిబంధనలే కాకుండా పూర్తిగా ఆ కంపెనీలో కూడా అది ఏ ప్రాంత కంపెనీ అయితే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులే పనిచేసినట్టుగా మరి మార్గదర్శకాలు ఉండే రీతిలో కూడా మరి ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇంకా అనేక రకాలైనటువంటి మరి ఇలా పథకాలు కూడా రావడం జరిగింది. దాని విషయంలో కూడా మనందరం కూడా ఇలా ఉద్యోగస్తులుగా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వంతో మనందరం కూడా మరి మన సమస్యలు తీర్చేంత వరకు కూడా తప్పకుండా మనం కూడా ఫ్రెండ్లీగానే ఉంటాం. సమస్యలు తీరినప్పుడు వాటి గురించి ఏం ఆలోచించాలని అప్పుడు కూడా ఆలోచించుకుంటామనే విషయం కూడా తెలియజేస్తాం. మన అందరూ కూడా ఉద్యోగ సంఘాలు ఏ పార్టీకి అనుబంధమో అది వరకు అనుబంధంగా ఇలా మన ఉద్యోగులుగా ఉద్యోగుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం మనందరికీ కూడా ఉంటుంది. తప్పకుండా ప్రభుత్వం దృష్టిలో
మన సమస్యల పరిష్కారం కానప్పుడు అన్ని ఉద్యోగ సంఘాలను కూడా కూర్చుంటాం, మాట్లాడుకుందాం. ఆ సమస్యల పరిష్కారానికి ఎట్లా ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతో పోదామనుకుంటే ఆ విధంగా పోవడానికి ఉద్యోగ సంఘాలు చేసి సిద్ధంగా ఉండడం కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఉద్యోగస్తుల విభజన వెంటనే అయ్యేటట్టు దానికి సంబంధించినటువంటి సోర్సెస్, రిక్రూట్మెంట్ సోర్సెస్ కూడా మెరుగుపరుచుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకెళ్దాం. అన్ని రకాల మరి బాధల్ని తొలగించడానికి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ లక్ష్యాలైతే మనం కోరుకోవడం జరిగిందో ఆ లక్ష్యాలన్నీ కూడా నెరవేరేంత వరకు వాటిని సాధించుకునేంత వరకు ఉద్యోగ సంఘాలు చేసి ఇవాళ ముందుకెళ్తారనే విషయాన్ని మీ అందరూ తెలియజేస్తూ మరి ఈ రోజు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి యాదయ్య గారికి వారి యొక్క కార్యవర్గానికి కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తూ జై తెలంగాణ. అన్నా మీకు ధన్యవాదాలు. ఫ్రెండ్లీ ఉన్నంతసేపు ఉంటాం, తర్వాత మనకు విభేదాలు ఉంటే మనం కూడా పోరాటానికి సైతం అని పిలుపునిచ్చినటువంటి కారం రవీందర్ రెడ్డి గారికి ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఇప్పుడు తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు మేడం మమత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.